నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నానా, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, చచ్చిపోతాడు. బాంబు పేలి చచ్చిపోతాడు, యాక్సిడెంట్ అయిపోతాడు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపగట్టాడు. అయ్యో, చాలా టాలెంట్. ఏదో ఆడ మనిషి లేని ఇల్లు కదా అని కమ్మగా వండి పెడతా అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ, నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడి లక్ష నాకే అక్కర్లేదు. నాకు తెలుసు అన్నా, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను. సారీ సారీ, ఐ లవ్ యు టుడే. థాంక్యూ థాంక్యూ. ఇట్స్ ఓకే. ఎలా ఉన్నా చెప్ప. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు. సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమ్యా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి వచ్చి అనిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు.